ఈరోజు మా లింగాలగన్పూర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ సార్ గారికి, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జేపీఎస్లను రెగ్యులరైజ్ చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జేపీఎస్లు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, కమిటీలను ఏర్పాటు చేసి వీళ్ళ పని విధానాన్ని గుర్తించి వీళ్లకు రెగ్యులరైజ్ చేయడం నిజంగా చాలా సంతోషం. మన జనగామ జిల్లాలో మరీ ముఖ్యంగా మా లింగాలగన్పురం మండల పంచాయతీ కార్యదర్శులను నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పీరియడ్ ముగిసిన వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కొంత తెలంగాణ సీఎం గారు అంటే ఆలోచన చేసి వాళ్ళు సమ్మెకి వెళ్ళడం జరిగింది. కానీ మా జనగామ జిల్లాలో ఉన్నటువంటి మా లింగాలగన్పూర్ మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ సీఎం గారిని నమ్మకంతో వాళ్ళు సమ్మెకి కూడా వెళ్లకుండా ప్రతిరోజు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శులు విధులు నిర్వర్తించడం చాలా సంతోషం. ఒక లింగాలగన్పూర్ ఎంపీపీగా నేను ఎంతో కూడా గర్వపడుతుండడం జరుగుతుంది. ఈ విషయాన్ని మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి కావచ్చు, పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ గారికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చాలా సంతోషం. మా పంచాయతీ కార్యదర్శులు పెట్టుకున్న నమ్మకాన్ని పమ్ము చేయకుండా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యదర్శులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క మండలంలో కూడా ఇదే విధంగా పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా మనసున్న మహారాజు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు. ఎప్పుడైనా మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు. అదేవిధంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఆ విధంగా ఉంది. కాబట్టి ఈరోజు మా మండలంలో ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, సబ్స్క్రైబ్ టు JNtv తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ యు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో. హిట్ ద బెల్ ఐకాన్.